ఇవాళ హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్న బీజేపీ పార్టీలో ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు అంత అంటే అంత హైప్ తీసుకురాలేకపోయిందనే ఒక వార్త చక్కర్లు కొడుతుంది లేదండి ఇప్పుడు ఒకటి మీరు చేసే ప్రశ్న కూడా స్థాయికి దగ్గరగా ఉండాలి నేను భారతీయ పార్టీ పొలిటిక్స్ లో వచ్చింది వినాయక చవితి చేయనిక రాలే వినాయక చవితి చేయకపోతే ఒకటి ఒకటి వినాయక చవితి గుర్తు నిజంగా అంటే శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఉన్న ప్రస్తావన ఉన్న శ్రీనివాస్ గౌడ్ ని వ్యతిరేకించేంత దమ్ము ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ఉందా రాజకీయాల్లో ఇది ఒకటి కొత్తగా మోప్ అయిపోయింది దమ్ము ఉందా తొడగొడతాం 2012 బై ఎలక్షన్ కు సంబంధించి కార్యకర్తలంతా తిండి లేకనో తిండి తిప్పలు లేకనో మీరు ఇచ్చారో మీ డబ్బులకు ఆశపడకుండా రోడ్ల మీద పడుకొని మీకోసం నిరంతరం కష్టపడ్డ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసి అంటే బీజేపీ పార్టీ నుంచి బయటికి రావడం ఏ విధంగా చూస్తారు మీరు ఎజెండా పెట్టుకొని క్వశ్చన్లు అడుగుతున్నారు తప్పది ఒకటి మిగతా నాయకులకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ఒకటే తేడా నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో ఉన్నాం ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఎం ఫై ఏం జరుగుతుంది బీజేపీలో రాష్ట్రంలో బీజేపీ అధికారం దిశగా మా పార్టీ మా కార్యకర్తలు మా నాయకులు ప్రస్థానం సాగుతూ ఉంది బ్రహ్మాండంగా అంటే బీజేపీకి సంబంధించి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటే పాలమూరు జిల్లాలో ఓ పేరుంది మంచి ప్రశంసలు ఉన్నాయి ఎన్ని ప్రశంసలు ఉన్నాయో అన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటే గతంలో మీరు ఏదైతే 2012 ఎలక్షన్కి సంబంధించి మీ విన్నింగ్ తర్వాత మీతో పాటు ఎవరైతే కార్యకర్తలు కానీ ఏబీవీపీ కార్యకర్తలు కానీ సంఘ పరివార కార్యకర్తలు కానీ సంఘ పరివార సిబ్బంది కానీ ఎవరైతే మీతో పాటు పనిచేశారో వాళ్ళని కంప్లీట్గా ఇవాళ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వదిలేశారు అనే ఆరోపణలు మీ మీద ఉన్నాయి రాజకీయంలో ఎవరి ప్రస్థానం వాళ్ళకి సిద్ధాంతపరంగా మా ప్రస్థానం ఉంటుంది తప్ప కుటుంబ పరంగా కానీ కార్యకర్తల పరంగా ఉండదు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పార్టీ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్లో పోవడం అనేది మన అందరి కర్తవ్యం దాంట్లో కార్యక్రమాల్లో కలిసి వెళ్తూ ఉంటాము రకరకాల కార్యక్రమాలు రకరకాలు చేస్తూ ఉంటారు వేరే పార్టీలాగా ప్రాంతీయ పార్టీలాగా గ్రూపులు కట్టడం కానీ అందరిని వెంటేసుకొని పోవడం కానీ భారతీయ జనతా పార్టీలో కానీ సిద్ధాంతపరంగా ఉన్న పార్టీలో కానీ ఉండదు కాబట్టి 2012లో తెలంగాణ ఉద్యమం ఎజెండా మీద భారతీయ జనతా పార్టీలో చేరి గెలిచినాం 12 నుంచి 14 దాకా నిరంతరం ఒక్క రోజు కూడా విరామం లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాం పార్టీని కూడా తెలంగాణ ఉద్యమం వైపే నడిపించినాం రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వాన్ని కూడా పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతమైనాం తర్వాత ఎన్ని అడ్డంకులున్న సీమాంధ్ర నాయకులు కావచ్చు ఎంతోమంది ఇతర రాష్ట్రాల పెద్ద పెద్ద నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను అడ్డుకోవాలని చూస్తే వాళ్ళందరి సమిష్టి కుట్రలను కూడా ఛేదించగలిగినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే గొప్ప విజయం అది చాలు ఈ లైఫ్కి ఈ జీవితానికి ఎందుకంటే ఎందుకైతే రాజకీయాల్లోకి వచ్చినామో ఆ రాజకీయాల్లోకి వచ్చిన ఏ లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చినామో ఆ లక్ష్యాన్ని 2014లో సాధించుకున్నాం ఇప్పుడు ఒకటే లక్ష్యం ఏంది అంటే కేసీఆర్ పరిపాలన అరాచక పాలన అంతమొందించాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణలో గద్దెనెక్కి ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలి ఈ లక్ష్యం కోసం పనిచేస్తూ ఉన్నాం ఈ లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో మాతో ఈ లక్ష్యంకి పనిచేసే వాళ్ళందరూ కూడా మాతో ఉంటారు మిగతా వాళ్ళు రారు అది సింపుల్ రాజకీయంలో అంటే గతంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో నడిచిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్తే అది విని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అదేవిధంగా ఇవాళ ఏబీపీ కార్యకర్తలు కావచ్చు మిగతా ఎవరైనా కార్యకర్తలకు సంబంధించి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా పనిచేసిన వాళ్ళని అందరినీ కూడా కంప్లీట్గా వదిలేశాడు ఇవాళ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదని పాలమూరులో టాక్ వస్తుంది తప్పండి ఇప్పుడు అది గిట్టని వాళ్ళు అంటారు వాస్తవంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నేను కార్యకర్తలుగా ఏ రోజు భావించా మా సహచర ఉద్యమకారులుగా భావిస్తా లేకుంటే మా పార్టీలో సమాంతరంగా సాగుతున్న వ్యక్తులుగా భావిస్తాను తప్ప నేను పెద్ద వాళ్ళు కార్యకర్తలు నేనేదో గొప్ప వాళ్ళు చిన్న అనే భావన ఏ రోజు కూడా లేదు కాబట్టి నాకు ఇంకా మంచి పేరు ఉంది పాలమూరులో అయితే ఒక బీజేపీలోనే కాదు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు కాంగ్రెస్ పార్టీలో నా అభిమానులు ఉన్నారు బీజేపీలో అభిమానులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో అభిమానులు ఉన్నారు అంటే మానవత్వం ఉండి సమాజానికి సేవ చేయాలి అన్న తలపున ప్రతి ఒక్కరు కూడా నాకు సన్నిహితులే వాళ్ళందరితో కూడా నేను టచ్లో ఉన్నా అయితే ఇక్కడ రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఉన్నాయి ఓ లక్ష్యం కోసం పనిచేస్తూ ఉన్నాం ఎన్ఎం శ్రీనివాస రెడ్డి లక్ష్యం ఆ రోజు కూడా ఈ రోజు కూడా స్వార్థం కాదు
నేను ఎమ్మెల్యే కావడం కాదు. 2001లో టీఆర్ఎస్ స్థాపనలో మేము ఉద్యోగాలు వదులుకొని వచ్చింది, మేమేమో కావాలన్న కాంక్షతోటి తపరతోటి రాలే. ఆ రోజే కేసీఆర్ గారు మీరు అసెంబ్లీ చూజ్ చేసుకోండి అంటే నిర్ద్వందంగా వద్దు, మేము మీతో కలిసి పనిచేస్తాము, తెలంగాణ రాష్ట్ర లక్ష్యమే తప్ప ఈ పదవుల కోసం కాదు అని చెప్పి ఆ రోజే తిరస్కరించినాం మేము. కాబట్టి మాలాంటి వాళ్ళు లక్ష్యం కోసం పనిచేస్తారు తప్ప అందరిని జమ చేసుకొని నా బలం ఇంత అని చూపే ప్రయత్నం ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఏ రోజు చేయడు, భవిష్యత్తులో కూడా చేయడు. అంటే దాని అంటే 2012లో బై ఎలక్షన్ టైంలో టీఆర్ఎస్ పార్టీ దుమ్ములో ఉన్న టైంలో మీరు గెలిచారు, దాని తర్వాత ఎందుకు గెలవలేకపోయారు మరి ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి? ఓపెన్గా చెప్పాను కదా ఎన్నో ఇంటర్వ్యూలు, తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేదే నా ఓటమికి కారణం. ఆ రోజు నేను పార్టీలో కూడా చాలా బలంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యతిరేకమైన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అన్ని రాష్ట్రాల్లో జాతీయ నాయకులను కలుసుకొని తెలంగాణకు మద్దతు ఇవ్వద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆయన వంతు కృషి ఆయన చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి అటువంటి పార్టీని మనం ఇట్లా అలయన్స్ పెట్టుకుంటే మనం నామరూపాలు లేకుండా పోతామని చెప్పి బయట చెప్పాము, పార్టీ ఇంటర్నల్స్ మీటింగ్లో చెప్పాము, పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ పొత్తు ద్వారా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు మేము ఓడిపోయినాం తప్ప ఎన్ఎం శ్రీనివాస రెడ్డి లోపం కాదు, లేకుంటే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి వద్దు అని మా పాలమూరు ప్రజలు అనుకోలేదు ఈ రోజు కూడా. నిజంగా అంటే శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న శ్రీనివాస్ గౌడ్ని వ్యతిరేకించేంత దమ్ము ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ఉందా? నేను శ్రీనివాస్ గౌడ్ గారిని ఎందుకు వ్యతిరేకించాలండి? ఏమన్నా నాకు ప్రత్యర్థ రాజకీయంలో ఆయన ఒక పార్టీ నాదొక పార్టీ అంటే కొంత మనస్తత్వమే మారాలని నేను అంటా ఉన్నా. వ్యక్తిగత శత్రుత్వం వ్యక్తిగత మిత్రత్వం ఎందుకు రాజకీయ పరంగా? పార్టీ లైన్లో నా పార్టీలో నేను పనిచేస్తూ ఉంటా, వారి పార్టీలో వారు పనిచేస్తూ ఉంటారు. నాకు ఆయనకు ఏ రోజు కూడా నేను ఆయనను వ్యతిరేకించి విమర్శించింది లేదు, వారు నన్ను వ్యతిరేకించి విమర్శించింది లేదు. ఎప్పుడైనా మా పార్టీ సిద్ధాంతం ప్రకారం మేము మాట్లాడుకుంటాం, ఆయన పార్టీ గురించి ఆయన మాట్లాడుకుంటారు. దీంట్లో దమ్ము ధైర్యం ప్రస్తావన ఏముంది? రాజకీయాల్లో ఇది ఒకటి కొత్తగా మోపు అయిపోయింది. దమ్ముందా, తొడగొడతాం, సవాల్ కొడతాం, ఇవన్నీ ఎందుకండి రాజకీయాల్లో? ప్రజల కోసం పనిచేస్తున్నాం అందరం. మరి ఎవరున్నా గెలిచిన వాళ్ళు పనిచేస్తారు, ఓడిన వాళ్ళు కూడా ప్రజల కోసమే సేవ చేయాల్సి వస్తుంది. ప్రజలు ఎవరిని గెలిపిస్తే ప్రజాస్వామ్యంలో వాళ్ళని గౌరవించుకోవాలి. లేదు అన్నప్పుడు పార్టీ కోసం పనిచేస్తావా, మీ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తావా అనేది వ్యక్తిగత నాయకుల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. అంటే మీరు అంటే 2012 గెలిచిన తర్వాత ఎక్కడ కూడా వినాయక చవితి ఉత్సవాలు జరగలేదు. అంటే ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే, ఈ హిందూ బేస్డ్ హిందూతత్వం అని చెప్పుకున్న బీజేపీ పార్టీ మీ నాయకత్వంలో ఎక్కడ కూడా వినాయక చవితి వేడుకలు ఎక్కడగా జరగలేదు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చిన తర్వాత వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. విహెచ్పికి సంబంధించిన కార్యకర్తలంతా, మీ కార్యకర్తలు కూడా ఆయన సైడ్ మొగ్గు చూపారనే ఒక వార్త కూడా చక్కర్లో కొడుతుంది. ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అండి. ఎందుకు చెప్తున్నానంటే వినాయక చవితి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి స్టార్ట్ చేయలేదు, శ్రీనివాస్ గౌడ్ గారు స్టార్ట్ చేయలేదు. ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు పాలమూరులో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. దానికి ఒక గణేష్ ఉత్సవ సమితి ఉంటుంది, దానికి పెద్దలు ఉంటారు, మహబూబ్ నగర్ పట్టాలని పుర ప్రముఖులు ఉంటారు. దాంట్లో ఏళ్ళు పెట్టి ఏదో చేయాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా వాళ్ళు నిర్వర్తించుకుంటారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్పిన, అది భగవంతుని కొలిచేది వినాయక చవితి ఉత్సవం సర్వజన ఉత్సవం, అది అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాలి. ఏదో ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేనే ముందు ఉండాలి అనే దానికి నేను వ్యతిరేకం, అది ఆ రోజు కూడా చేస్తున్నా, ఈ రోజు కూడా చేస్తా ఉన్నా. ఉత్సవ సమితిలు భక్తులు వాళ్ళు సామూహికంగా చేసుకునే పండుగ వినాయక చవితి, రాజకీయం కోసం చేయాల్సిన పండుగ కాదు వినాయక చవితి. కానీ మీ పీరియడ్లో జరిగిన దానికంటే ఎక్కువగా ఇవాళ ఎవరైతే మీరు హిందుత్వం అనే బీజేపీ పార్టీ ఎజెండా ఏదో ఉందో, హిందుత్వం అని చెప్పి ఇవాళ హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్న బీజేపీ పార్టీలో ఉన్న ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఎందుకు అంత హైప్ తీసుకురాలేకపోయింది అనే ఒక వార్త చక్కర్లు కొడుతుంది? లేదండి, ఇప్పుడు ఒకటి మీరు వేసే ప్రశ్న కూడా స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. నేను భారతీయ పాలిటిక్స్ లో వచ్చింది, వినాయక చవితి చేయనీకి రాలే. వినాయక చవితి వినాయక చవితి గురించి కాదు. ఇప్పుడు ప్రశ్న అనేది నేను రాష్ట్ర స్థాయిలో ఈ రోజు పనిచేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి మాకు చేతనైనంత పని మేము చేస్తా ఉన్నాం. దుబ్బాక ఎలక్షన్లు గెలుచుకున్నాం, దాంట్లో చాలా కీలకమైన రోల్ ఉండే హుజురాబాద్లో, తర్వాత జిహెచ్ఎంసీలో పార్టీ మాకు ఏ బాధ్యత అప్పచెప్పినా ఆ బాధ్యత చేస్తూ ఉన్నాం. ఒకటి, మిగతా నాయకులకు ఎన్ఎం శ్రీనివాస రెడ్డికి ఒకటే తేడా, తన కోసం తన స్వార్థం కోసం ఏ రోజు కూడా పనిచేయడు, విశాల లక్ష్యం కోసము ప్రజల ఆశయం కోసము పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాడు. దీంట్లో ఒక్కోసారి పార్టీ ఇచ్చిన బాధ్యతలతోటి నియోజకవర్గానికి దూరం కావచ్చు, ఈ కార్యకర్తలకు దూరం కావచ్చు, కానీ లక్షలాది మంది కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. కేవలం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలో 40 రోజులు నల్గొండ జిల్లాలో కార్యకర్తలతో మమేకమై పనిచేసినాం. మరి ఆ కార్యకర్తలకు నేను దగ్గరైనట్టే కదా. కాబట్టి
మిగతా నాయకులకు నాకు చాలా ఖచ్చితమైన తేడా ఉంది. ఏ రోజు నేను బీఫామ్ అడగలేదు, ఈ రోజు కూడా ఆశ పడట్లేదు. కేవలం నా పార్టీ అధికారంలోకి రావాలన్న తపనతోటే బీజేపీలో పనిచేస్తా ఉన్నా. 2012 బై ఎలక్షన్కు సంబంధించి కార్యకర్తలంతా తిండి లేకనో తిండి దీపాలు లేకనో మీరు ఇచ్చారో మీ డబ్బులకు ఆశపడకుండా రోడ్ల మీద పడుకొని మీకోసం నిరంతరం కష్టపడ్డ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసి అంటే బీజేపీ పార్టీ నుంచి బయటకు రావడం ఏ విధంగా చూస్తారు? మీరు ఎజెండా పెట్టుకుని క్వశ్చన్లు అడుగుతున్నారు, తప్పది. 2012 ఎప్పుడు అయిపోయింది? ఎజెండా నాకెందుకు కార్యకర్తల గురించి ఎవరికీ తెలియదు. బీజేపీ కార్యకర్త ఏ రోజు కూడా నాయకుని కోసం పనిచేయడు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ బీజేపీ కార్యకర్త సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేస్తాడు. ఒక నాయకుడు వచ్చినా, ఒక నాయకుడు ఉన్నా, ఒక నాయకుడు లేకున్నా పార్టీ కోసం జెండా కోసం పనిచేసే స్వభావం భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్త యొక్క స్వభావాన్ని మీరు వేరేలాగా చూస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే లేకున్నా 1000 ఓట్లు వచ్చినా 2000 ఓట్లు వచ్చినా గెలిచినా వాళ్ళు పనిచేసేది నాయకుని కోసం కాదు, పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం. కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో లేనప్పుడు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇంకో పనిలో నిమగ్నమైనప్పుడు ఆ పార్టీ కార్యకర్తల బాగోతులు పార్టీ చూసుకుంటుంది, అక్కడ ఉన్న నాయకులు చూసుకుంటారు. అది పెద్ద డిబేటబుల్ పాయింటే కాదు. రైట్. పాలమూరుకు సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి రాబోయే సాధారణ ఎన్నికల్లో కానీ మీకు టికెట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అసలు నేను ఆశ కూడా పడట్లేదు. నేను చాలా ఫేర్గా మా పార్టీలో కూడా చెప్తా ఉన్నా, పార్టీ ఏది నిర్ణయిస్తే అదే శిరోధార్యం. ఒకటే లక్ష్యం ఏంది అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. 40 సంవత్సరాల కార్యకర్తల శ్రమ ఫలించాలా, వాళ్ళందరూ కూడా అధికారంలో భాగస్వాములు కావాలి. ఆ మహాయజ్ఞంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అవుతాడా, ఎంపీ అవుతాడా, లేక ఏమి కాడా అనేది ప్రశ్నే. అసలు దాని గురించి కూడా ఆలోచన లేదు. ఈరోజు 24/7 మనం పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, పార్టీలో కొత్త నాయకులను ఎట్లా తీసుకురావాలి, ఉన్న నాయకులకు ఏం తోడ్పాటు మనం అందించాలి, వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎట్లా గెలిపించాలి, ఇదే దాని మీద రాష్ట్ర నాయకత్వం చూస్తూ. ఎందుకంటే ఈరోజు నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నా, ఉపాధ్యక్షుడిగా ఉన్నా అంటే జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో పనిచేయాలి. జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు దేశవ్యాప్తంగా పనిచేస్తారు, రాష్ట్ర పదాధికారులు ఉన్న వాళ్ళు రాష్ట్రమంతటా పనిచేస్తారు. ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా, ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా, లేదా ఎక్కడ ఎవరు పెద్ద నాయకులు విజిట్ అయినా ఆ కార్యక్రమాల భారం వాళ్ళ మీదనే ఉంటుంది. కాబట్టి పార్టీ కోసం పనిచేస్తాం తప్ప ఫలానా దగ్గర నేనేమో కావాలని పనిచేసే స్వభావం గతంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి లేదు, ఇప్పుడు కూడా ఉండదు. అంటే వ్యక్తిగత అభివృద్ధి కూడా ముఖ్యమే కదా, పార్టీ కోసం చేయొచ్చు, వ్యక్తిగత అభివృద్ధి కూడా కావాలి. అదే బీజేపీలో అదే కదా, మిగతా పార్టీలకు బీజేపీకి తేడా. ఈరోజు భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తను కూడా గుర్తించి అత్యున్నత పీఠం ఎక్కించిన సందర్భాలు చాలా కోకలలు. పార్టీ ఈయన వల్ల మాకు ఉపయోగపడుతుంది, ఫలానా పదవిలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కూర్చోబెడితే పార్టీకి లాభం, ప్రభుత్వానికి లాభం, లేదా దేశానికి లాభం అనుకుంటే అడగకుండానే ఆ పదవిని వాళ్ళకి ఇస్తాం. మొన్న ఎగ్జాంపుల్ చూడండి, లక్ష్మణ్ గారిని రాజ్యసభ ఎంపీ చేశారు, అడిగాడా లక్ష్మణ్ గారు? అలాగే మళ్ళా ఓబీసీ రిప్రజెంటేషన్ పార్లమెంటరీ బోర్డులో ఉండాలి అని చెప్పి ఓ పార్లమెంటరీ బోర్డు మెంబర్ని చేశారు, లక్ష్మణ్ గారు అడిగారు, అడగలేదు. అంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీలోనే ఇది సాధ్యం. పార్టీ కోసం పార్టీ లైన్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఎక్కడో దగ్గర వాళ్ళ శక్తియుక్తులను బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి అకామిడేట్ చేసే చరిత్ర గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, కేవలం బీజేపీకే ఉంది. కాబట్టి మేము సొంతంగా ఏం కావాలన్న ఆలోచన మాకు ఏ రోజు కలగదు. పార్టీ నిర్ణయించిన పనిని మనం చేయడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం, ఈ రెండే మా ముందున్న పనులు. ఇప్పుడు ఎన్ఎం కార్యకర్తలకు సంబంధించి అసమ్మతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొత్తం ఇవాళ మొత్తం ఆ టీం అంతా, ఎన్ఎం టీం అంతా ఇవాళ శ్రీనివాసరెడ్డి గ్రూప్, శ్రీనివాస్ గౌడ్ గ్రూప్లో ఉందని వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు? ఇదంతా ఉట్టి మాట అండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సొంతంగా కార్యకర్తలు అంటూ ఉండరండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి బీజేపీ కార్యకర్తలందరూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సహచరులే. కార్యకర్త అని కూడా ఈ రోజు నేను భావించా, వాళ్ళు కూడా నాలాగానే భారతీయ జనతా పార్టీలో సహచర ఉద్యమకారులు అంటారా, పార్టీ శ్రేయోభిలాషులు అంటారా, లేకుంటే నాతో పాటు వాళ్ళు కూడా కార్యకర్తలే. నేను అదే చెప్తా ఉన్నా, నాకంటూ ఒక గుంపు కానీ గ్రూప్ కానీ లేదు, అదే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పెషాలిటీ. అందరూ నా వాళ్ళే, నా పార్టీ వాళ్ళే కాదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతర పార్టీ కార్యకర్తలు కూడా నా వాళ్ళుగానే భావించుకున్నా, కాబట్టి నాకు అంత ఇంత మంచి పేరు మహబూబ్ నగర్లో ఉంది. గ్రూపులు కట్టడము, విభజించడం, అవన్నీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేయడు, దానికోసం రాజకీయాలకు రాలేదు. నిజంగా పాలమూరులో కోల్డ్ వార్ ఏమన్నా నడుస్తుందా జితేందర్ రెడ్డికి కానీ వాళ్ళ డీకేఆర్నకు కానీ? మీరు ఎవరి గ్రూప్ అంటే ఏం చెప్తారు? నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే. నాకు జితేందర్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు. ఇప్పుడు కాదు, నేను రాజకీయాలకు రాకంటే ముందు ఢిల్లీలో కస్టమ్స్ ఆఫీసర్గా ఉన్నప్పటి కాలం నుంచి జితేందర్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు. అదే డికేఆర్న గారు కూడా, వారు కానీ వారి కుటుంబం కానీ ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. వా కుటుంబం కూడా నాకు అత్యంత
దగ్గర కుటుంబం కాబట్టి జితేందర్ రెడ్డి గారు డికేఆర్ నగర్ మధ్యలో ఏమున్నాయంటే ఏమీ లేవనే నేను అంట నాకు డికేఆర్ నగర్కి జితేందర్ రెడ్డికి వాళ్ళ గ్రూపులో నేను ఏ గ్రూపు కాదు వాళ్ళిద్దరూ నాకు అత్యంత సన్నిహితులే అంటే ఇంత ఇంత బీజేపీ బావాలున్న ఎవరైతే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రోహిత్ వేమ్ల విషయంలో ఏంటా ఏంటా ఇష్యూ ఏంట అసలు రోహిత్ వేమ్లకు సంబంధించి మీరు యూనివర్సిటీలో దండలేయడం అట్లాంటి ఏంటా ఇష్యూ రోహిత్ వేమ్ల అనేది గడిచిపోయిన ఇష్యూ ఇప్పుడు మాట్లాడుకుంటే అయిపోయింది మా పార్టీ లైన్ ఏందో తెలిసింది కదా ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన నిరాహార దీక్షలు వాటికి స్టూడెంట్ వింగ్స్ చూసుకున్నాయి పార్లమెంట్లో కూడా స్మృతి ఇరానీ గారు దాని గురించి చర్చ ఇచ్చారు వివరణ ఇచ్చుకున్నారు అది అందరూ మర్చిపోయిన విషయం మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటే దానికి వచ్చేది తప్పే ఉంది దాంట్లో మీరు వివరణ ఇవ్వడంలో తప్పే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు నేను అడుగుతున్నా నేను వన్ బై వన్ వెళ్తాను ఈ పాయింట్ కి సంబంధించి చెప్పండి ఎందుకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రోహిత్ వేములకు నాకు ఏం సంబంధం రోహిత్ వేములకు నాకు ఏం సంబంధం అంటే మీరు దేన్ని ఏమనుకుంటున్నారు పొరపాటు పడుతున్నారేమో రోహిత్ వేములకు నాకు ఎటువంటి సంబంధం ఉంది ఏమన్నా నేను కలిశామా నేను యూనివర్సిటీలో చదువుకున్నానా లేదా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాను ఎక్కడున్నా నేను ఏం సంబంధం లేదు రోహిత్ వేములకు రోహిత్ వేములకు నాకేం సంబంధం అండి రోహిత్ వేముల గారు రోహిత్ వేముల సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి అంతే కదా నేను ఆ సెంట్రల్ యూనివర్సిటీ గడప కూడా ఈరోజు కూడా దొక్కలేదు అచ్చా రైట్